Hi Andy, hello Naru. Heroes Mano, AP EAPCET ki Manoite, even apply chase colony, Manoite Sodan, lost it, got a chala, the girkate, which is Nagabati, our no Tekanka Thundra, apply chase condi. Ite AP EAPCET ninjas and deplo, AP EAPCET, Macher and Matan in description of linkate estano, than Inchimirete, apply chase condi. Tarota mir Google open Jesse, AP EAPCET and Jeppis Mirete, click chain. Pinos Nagamanke, Ite, the Nathan mir click chain. Click chain Tarotamanke. Home page and the Vedangaite, Mancostas and Mata. Either Manke, step 1, step 2, step 3, step 4, Alga, step 5, Motto, either step like the one and Mata. Manke, maximum meeting, fees cut done, next to fill application fill chair and gear into bathroom, Mancate, paper ten Mata. Manuana status to Skunte, Irendo paper te, Itemano, first aite. Payment and the chisel and matter. In the conte, monkey reference idea what was than matter. Dan Doraga mano application ite, mano fill jail and matter. Itekla step one may the mirate click change. Click chase in the rota miku intermediate secondary altered director miku note like chiseru. Idek enter chain day, enter chase in the rota candidate name automatic gravel and matter. Mirichin the katakaite automatic ghost of the club. Uchin the rota. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయండి తర్వాత మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి అది సెల్ఫా ఫాదర్ దా లేదంటే మదర్ దా అని చెప్పేసి అక్కడ అయితే టిక్ మార్క్ ఉంది టిక్ చేసేసండి తర్వాత ఆల్టర్నేట్ మొబైల్ నంబర్ ఉంటే గనుక ఇవ్వండి లేదంటే అవసరం లేదు అలాగే ఈమెయిల్ ఐడి అయితే ఖచ్చితంగా ఇవ్వాలి అలాగే మీ యొక్క స్ట్రీమ్ ఏం తీసుకుంటున్నారు అంటే ఇది మీరు ఇంటర్మీడియట్ సెకండరీ ఆల్టర్నేట్ అవగానే మీకు డైరెక్ట్ గా ఇక్కడైతే ఫిట్ చేయిపోతదండి ఇక్కడైతే ఆటోమేటిక్ గా అయితే వచ్చేస్తది మీరు కావాలంటే మళ్ళీ దీన్ని అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట మీరు ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ అలాగే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ అని చెప్పేసి ఉందన్నమాట అయితే ఈ బోత్ ఈ రెండు కూడా మీకు కావాలనుకుంటే ఫీస్ అయితే ఎక్స్ట్రా అవుతదండి ఇదైతే 520 అంత మొత్తం కట్ అవుతుంది మొత్తం ఇది జీఎస్టి తో మొత్తం కలిపి తర్వాత మీ యొక్క కేటగిరీ ఇక్కడ మీ క్యాస్ట్ అనేది ఇక్కడ అయితే టిక్ మార్క్ చేయండి టిక్ మార్క్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా చేస్తున్నారా లేదంటే ఏదనేది మీరు అయితే క్లిక్ చేసుకోండి టిక్ మార్క్ చేసుకొని ఇక్కడ ఇక్కడ నుంచి అయితే పేమెంట్ చేసేసండి పేమెంట్ చేసిన తర్వాత మీకు రిసిప్ట్ వస్తుందన్నమాట ఆ రిసిప్ట్ మీకు నేను చూపిస్తాను మీరు ఇక్కడ చూసుకోవచ్చండి రిసిప్ట్ అయితే ఈ విధంగా వస్తుందన్నమాట ఈ విధంగా వచ్చిన రిసిప్ట్ ని మీరు ఇక్కడ పేమెంట్ ఐడి ఉన్నది కదా ఇదైతే మీరు నోట్ చేసుకోండి లేదంటే ఎక్కడైనా ప్రింట్ తీసుకోండి ప్రింట్ తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ గా మళ్ళీ మీరు ఒకసారి బ్యాక్ అయితే వచ్చేసండి ఇక్కడ మళ్ళీ మనం హోమ్ పేజ్ కి వచ్చేసినట్లయితే ఇక్కడ స్టెప్ 3 కంప్లీట్ చేయాలన్నమాట ఫిల్ ద అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి అయితే ఉంది కదా ఇదైతే మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అక్కడ ఏదైతే పేమెంట్ ఐడి వచ్చిందో అది నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఇంటర్మీడియట్ సెకండరీ ఆల్ టికెట్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట నెంబర్ అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్ అక్కడ ఏదైతే ఇచ్చారో అది అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇక్కడ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అని చెప్పేసి ఉంది కదా ఇదైతే క్లిక్ చేయండి చూడండి ఇక్కడ అప్లికేషన్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ అప్లికేషన్ మొత్తం ఫిల్ చేయాలి ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆటోమేటిక్గా క్యాండిడ్ డీటెయిల్స్ అనేది ఆటోమేటిక్ వచ్చేస్తాయండి తర్వాత ఇక్కడ మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి తర్వాత ఆధార్ కార్డు కూడా ఎంటర్ చేయాలన్నమాట ఎంటర్ చేసిన తర్వాత అక్కడ మీకు ఫీమేలు జెండర్ ఇవన్నీ కూడా అంటే జెండర్ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అన్నమాట వచ్చిన తర్వాత మీకు కిందని మీకు యాన్యువల్ ఇన్కమ్ అక్కడ బిలో 1 లాక్ అయితే చేసుకోండి తర్వాత మీ యొక్క కేటగిరీ అని చెప్పేసి అక్కడ అడుగుతున్నారు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే ఇవ్వండి నెంబర్ ఉంటే ఇవ్వండి లేకపోతే లేదు అవసరం లేదన్నమాట కిందనే నన్ను అని చెప్పేసి మీరైతే క్లిక్ చేసుకోండి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కొంతమందికి ఉంటుంది ఒకవేళ ఉంటే కనుక ఇవ్వండి లేదంటే నో అని చెప్పేసి మీరైతే పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత మీరు కొద్ది కిందకు అయితే వచ్చేసండి ఇక్కడ మీకు మీరు హ్యాండిక్యాప్డా లేదంటే ఏంటనేది మొత్తం అడుగుతున్నారు మీరు మైనార్టీయా అని చెప్పేసి అడుగుతున్నారు ఇవన్నీ ఇచ్చేసేయండి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట ఫస్ట్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబరు అలాగే ఐఎఫ్ఎస్సి కోడు అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో నేమ్ ఏ విధంగా ఉందో అది ఖచ్చితంగా అక్కడైతే మెన్షన్ చేయాలన్నమాట దగ్గర అయితే మీరు పెట్టుకోండి బ్యాంక్ అకౌంటు పుస్తకం అనేది మీరు అక్కడ పెట్టుకొని మీరైతే ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత మీకు కిందనే పర్మనెంట్ అడ్రస్ అని చెప్పేసి అడుగుతుంది అన్నమాట ఆ పర్మనెంట్ అడ్రస్ అయితే మీరు ఇచ్చేసండి హౌస్ నెంబర్ 00 అయితే ఇవ్వకండి డైరెక్ట్గా మీకు హౌస్ నెంబరు ఇవ్వండి నెంబర్స్ తోటి తర్వాత విలేజ్ అలాగే మండలం మీ యొక్క డిస్ట్రిక్ట్ స్టేటు పిన్ కోడు అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్ కూడా ఇక్కడైతే అడుగుతుంది అదంతా కూడా ఇచ్చేసేయండి ఇచ్చేసిన తర్వాత కిందన మీరు ఒకసారి కిందకు వచ్చేసేయండి కిందకు వచ్చేసినట్లయితే నేనైతే ఇక్కడ టైప్ చేస్తున్నాను ఒకసారి చూడండి అంటే నేను ఫాస్ట్గా టైప్ చేస్తున్నాను కొద్దిగా మీరైతే కొద్దిగా జాగ్రత్త చూసుకొని మీరైతే టైప్ చేస్తూ ఉండండి తర్వాత ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ సేమ్ అడ్రస్ అంటే పర్మనెంట్ అడ్రస్ ప్రజెంట్ అడ్రస్ రెండు ఒకటేనా అడుగుతుంది అక్కడైతే టిక్ మార్క్ చేసేసుకోండి తర్వాత కిందకు వచ్చినట్టయితే మీరు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అంటే ఇంటర్మీడియట్ మీరు ఏటి ఏం చదివారు ఎంపీసీయా బైపీసీయా లేదంటే వొకేషనల్ అని చెప్పేసి అయితే ఇక్కడ అడుగుతున్నారు అక్కడ టిక్ మార్క్ చేసేయండి టిక్ మార్క్ చేసిన తర్వాత కిందన మీకు మీకు ఆటోమేటిక్గా మీ హాల్ టికెట్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది మీరు ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు పాస్ అయ్యారనేది అక్కడైతే ఇవ్వాలన్నమాట ఇచ్చిన తర్వాత
కింద మీకు బ్రిడ్జ్ కోర్స్ తాలూకా ఏమైనా హార్డ్ టికెట్ ఏమైనా ఉంటే ఇచ్చేసేయండి. అలాగే మీ యొక్క లాంగ్వేజ్ ఇంగ్లీష్ మీడియమా లేదంటే ఏదైనా తెలుగు మీడియమా అని చెప్పేసి అడుగుతున్నారు అయితే ఇచ్చేసేయండి. తర్వాత కిందకు వచ్చినట్లయితే మీ యొక్క ఎస్ఎస్సి డీటెయిల్స్ అనేది ఇవ్వాలన్నమాట. ఇక్కడ ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. అలాగే హీరో పాసింగ్ తర్వాత మీ యొక్క మంత్ అలాగే హీరో పాసింగ్ ఇయర్ కూడా ఇవ్వాలన్నమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు ఇంటర్మీడియట్ మీరు అర్బన్లో చదివారా లేదంటే రూరల్లో చదివారా అని చెప్పేసి అడుగుతున్నారు. అక్కడైతే టిక్ మార్క్ చేయండి. టిక్ మార్క్ చేసిన తర్వాత మీరు కిందకు వచ్చేసేయండి. ఇప్పుడు ప్లేస్ ఆఫ్ స్టడీ అని చెప్పేసి కిందనైతే మనకు అడుగుతున్నారు అన్నమాట. ఇవన్నీ కూడా ఒకసారి ఫిల్ చేసేద్దామండి. ఫిల్ చేసిన తర్వాత కిందనే ప్లేస్ ఆఫ్ స్టడీ అని చెప్పేసి అడుగుతున్నారు కదా. అంటే సిక్స్త్ టు మీరు ఇంటర్మీడియట్ వరకు ఏ స్కూల్ చదివారు, ఆ స్కూల్ యొక్క నేము, అలాగే ఏ ఊర్లో చదివారు ఆ ఊరు పేరు, అలాగే మీ యొక్క హీరో పాసింగ్ కూడా అక్కడైతే ఇవ్వాలన్నమాట. మీరు బ్యాక్ అయితే వచ్చేసేయండి. అంటే ఇంటర్మీడియట్ నుంచి సిక్స్త్ వరకు బ్యాక్ లెక్కేసుకోండి. ఒక 7 సంవత్సరాలు అయితే ముందు బ్యాక్కి లెక్కేసుకొని ఇప్పటి నుంచి అయితే మీరు ఇచ్చారో అదైతే మీరు చేసుకోండి. ఇక్కడ ఎస్ఎస్సి డీటెయిల్స్ కూడా మీకు హాల్ టికెట్ నెంబర్ అవ్వగానే డైరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ ఎస్ఎస్సి డీటెయిల్స్ కరెక్టేనా అని అడుగుతుంది. అక్కడ ఎస్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇవన్నీ కూడా ఫిల్ చేసేయండి. ఫిల్ చేసిన తర్వాత మీరు ఇక్కడైతే చూసుకోవచ్చండి. నేను ఒకటి ఫిల్ చేస్తున్నాను. ఒక విలేజ్ కూడా అక్కడైతే ఇచ్చేసండి. ఎక్కడెక్కడ చదివారు ఏంటి అనేది ఇందుకు వచ్చేసినట్లయితే ఫోటో అండ్ సిగ్నేచర్ కూడా ఆటోమేటిక్గా తీసుకుంటుందండి. మీరు సెపరేట్గా ఏది కూడా అప్లోడ్ చేయాల్సిన పని లేదనమాట. తర్వాత కిందన మీరు సెంటర్ మీ యొక్క ఎగ్జామ్ సెంటర్ అనేది ప్రిఫరెన్స్ మీరే ఇచ్చుకోవాలి. ఖచ్చితంగా ఇక్కడైతే అడుగుతున్నారు జిల్లా, మీ జిల్లా అనేది సెలెక్ట్ చేసుకొని మీ జిల్లాలో అక్కడ ఏదైతే ఉన్నాయో అవి కూడా మొత్తం 3 కూడా ఫిల్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు కిందనే టిక్ మార్క్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. చెక్ బాక్స్లో టిక్ మార్క్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత అక్కడ సేవ్ అనే బటన్ అయితే మీరు టిక్ మార్క్ సేవ్ చేయండి. సేవ్ చేస్తే మళ్ళీ మీరు మొత్తం అన్ని ఫిల్ చేసుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట. సేవ్ చేసిన తర్వాత ఒకసారి మీరు డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఇచ్చారా లేదని చూసుకొని మీరు సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. కిందకు వచ్చేసాక సబ్మిట్ అని చెప్పేసి మీరు అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు మళ్ళీ మీకు ప్రీవ్యూ అనేది చూపిస్తుంది అనమాట. ఒకసారి మీకు డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోండి. కావాలంటే మళ్ళీ మీరు మాడిఫై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఫస్ట్ ఇక్కడే మాడిఫై చేసుకోండి. మళ్ళీ ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఫీజు కట్టవలసి ఉంటుంది. దానివల్ల కొద్దిగా ఇబ్బంది అయితే అవుతుంది అనమాట. అందువల్ల ఇక్కడే చేసుకొని మీరు అయితే సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ నెంబర్ అయితే వస్తుందండి. అప్లికేషన్ నెంబర్ మీరు నోట్ చేసుకోండి. అక్కడ ప్రింట్ అప్లికేషన్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. అదైతే మీరు ప్రింట్ తీసుకొని డైరెక్ట్గా మీ దగ్గర ఉంచేసుకోవడమే. తర్వాత మీరు ఇది ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మీరు ఇక్కడ తంబు అలాగే మీ యొక్క సిగ్నేచర్ కూడా అక్కడ పెట్టి మీరు అయితే తీసుకెళ్లవలసి ఉంటుందండి. అదండి మరి ఎలా అయితే అప్లై చేసుకోండి. తర్వాత మీకు ఇందులోనే ఆల్టేట్స్ కానీ తర్వాత మీ యొక్క రిజల్ట్ కానీ ఇందులోనే మీకు ఈ వెబ్సైట్లోనే వస్తాయన్నమాట. ఇవన్నీ మళ్ళీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇవన్నీ మనం డైరెక్ట్గా చూసుకోవచ్చు. అదండి మరి ఎలా అయితే అప్లై చేసుకోండి. మరి ఎంసెట్కి అయితే ఇదే ప్రొసీజరు. చాలామంది అడుగుతున్నారు అనమాట వెబ్సైట్ లింక్ అది మారిందని చెప్పేసి. అయితే ఇందులో ఏం లేదు, చాలా సింపులే. ఎలా అయితే అప్లై చేసుకోండి. అదండి మరి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.